హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 11th వీక్ నామినేషన్స్కి ఇంకా అఫీషియల్ లిస్ట్ ఇంకా రాలేదు. అలాగే అఫీషియల్గా ఓటింగ్ పోల్స్ కూడా ఓపెన్ అవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం ప్రకారము ఈ వారం అందరూ నామినేషన్లో ఉన్నారు. సో వీరందరికీ సర్వే పోల్స్ ప్రకారం ఓటింగ్ పొజిషన్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇక్కడ ఈ పోల్స్లో చూసుకుంటే అఖిల్ టాప్ 1 ప్లేస్లో, బిందు టాప్ 2 ప్లేస్లో ఉంటే నటరాజ్ మాస్టర్ టాప్ 3 ప్లేస్లో ఉన్నాడు. దీనికి రీజన్ కూడా ఉంది, ఎందుకంటే బాబా మాస్టర్ దగ్గర ఆల్రెడీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి బాబా మాస్టర్ ఓటింగ్ నటరాజ్ మాస్టర్కి వస్తున్నట్టు మనకి క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే అఖిల్ వర్సెస్ బిందు, వీరిద్దరు ఓటింగ్ అనేది అనఫిషియల్ పోల్సే కాకుండా యూట్యూబ్ పోల్స్ కూడా క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అనంటే అనఫిషియల్ పోల్స్ ఓటింగ్కి, ఇక్కడ యూట్యూబ్ పోల్స్ ఓటింగ్కి చూసుకుంటే టోటల్ ఆపోజిట్గా ఉన్నాయి. సో టోటల్గా యూట్యూబ్ పోల్స్ అన్నీ కూడా బిందు టాప్ 1 అంటే అన్ని అనఫిషియల్ పోల్స్ కూడా అఖిల్ టాప్ 1 అని చూపిస్తున్నాయి. సో ఈ 2 పోల్స్ చూస్తుంటే అఖిల్ వర్సెస్ బిందు మధ్య పోటీ అనేది బీభత్సంగా ఉండబోతుంది. సో మీ ఒపీనియన్ ప్రకారము అఖిల్ వర్సెస్ బిందు వీరిద్దరిలో విన్నర్ అయ్యే అర్హత ఎవరికి ఉందో మీ ఒపీనియన్ని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీక్ అఖిల్ బిందుతో పాటు శివ, బాబా మాస్టర్ వీరిద్దరు కూడా సేఫ్ జోన్లోనే ఉంటారు. బాబా మాస్టర్కి లీస్ట్ ఓటింగ్ వచ్చినప్పటికీ కూడా ఎవిక్షన్ ఫ్రీ పాస్తో సేవ్ అయిపోతారు. ఇక చూసుకుంటే రిమైనింగ్ 4 మెంబర్సే ఈ వారం డేంజర్ జోన్లో ఉన్నారు. హర్యానా, నటరాజ్ మాస్టర్, మిత్ర, అనిల్ ఈ నలుగురు లో ఎవరికి టాప్ 5 కి వెళ్లే అర్హత ఉందో మీ ఒపీనియన్ ని నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ తో పాటు ఓటింగ్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.